తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సానుకూలంగా జరగవలసిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు కూడాను దైవానుగ్రహం వల్ల సన్నిహితుల సహకారం వల్ల వాటిని ఏదో విధంగా పూర్తి చేయగలుగుతారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని ఏదో విధంగా ఎదుర్కోవాలని చెప్పని గట్టి ధైర్యంతో గట్టి సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయినప్పటికీ కూడాను అవతల వైపు నుంచి సరైనటువంటి రెస్పాన్స్ ఉండదు నేను పట్టిన దానికి మూడే కుందేళ్ళు నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి పద్ధతిలో ఎదుటివాడు నడుచుకోవడం జరుగుతుంది అలాంటి మొండి వాళ్ళతోటి వేగటం అనేది కష్టం అలాంటి వాడిని ఒక దారి తీసుకురావడం కష్టం అని చెప్పని మీరు భావిస్తారు ఏది ఏమైనా మీకు ప్రయత్నం లోపం లేకుండా బంధువుల్లో మీకు చెడ్డ పేరు రాకుండా మీ వంతు ప్రయత్నాల్ని మీరు సక్రమంగా చేయగలుగుతారు విద్యా సంబంధమైన విషయాలు విదేశాల సంబంధమైన విషయాలు పోటీ పరీక్షల సంబంధమైన విషయాలు ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి మొదలైన ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి సానుకూలమైనటువంటి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల మీరు అనుకోకుండానే కొన్ని కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అదృష్టం కలిసి వస్తుంది అంతేకాకుండా వివాహాల శుభకార్యాలు కానివ్వండి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి ఇవన్నీ కూడాను సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది ఏ కోణంలో చూసినా కానీ ఎవరిని నొప్పించకుండా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది పొలిటికల్ గా నామినేటెడ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు అందులో మీరు సాఫల్యం సాధించగలుగుతారు ఒక గట్టి హామీ మీకు లభిస్తుంది ఆ హామీతోటి మీరు తృప్తి పడతారు ఇక పని అయినట్టే అని చెప్పని భావిస్తారు అది అలాగే జరుగుతుంది అంతేకాకుండా గతంలో ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేరకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు చేసినటువంటి అప్పులకు గాను రుణాలు ఏవైతే చేశారో వాటికి సంబంధించి వడ్డీ కట్టడానికి ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది అందుకని ఏదైనా ఒక స్థిరాస్తి నమ్మి బాకీ తీర్చి ఈ వడ్డీల గొడవ లేకుండా ఉండాలని చెప్పని మీరు భావిస్తారు అదేవిధంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు మీరు కొనుగోలు చేస్తున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చినటువంటి లాభం ఏదైతే ఉందో దాన్ని అర్హులైన వాళ్ళందరికీ కూడాను సమానంగా పంచి మీ వాటా మీరు తీసుకుంటారు కానీ ఎదుటి వాళ్ళకి లేనిపోయిన మాట అని చెప్పి రూపాయి వస్తువుని పావులాగా చిత్రీకరించి మిగతా ముప్పావులు జేబులో వేసుకుందాం అనేటువంటి పద్ధతిలో మీరు ఏ కూడా ఆలోచించరు ఆ రకంగా సంపాదించడానికి మీకు అవకాశం వచ్చినప్పుడు కూడాను మీరు అలా చేయకుండా మీ యొక్క మంచితనాన్ని పెద్ద మంచితనాన్ని నిలబెట్టుకోగలుగుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మీనరాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య 6 ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ వెళ్తే సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఫిబ్రవరి 15వ తేదీన అఘోర పాశుపతి హోమం చేయించండి పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది శనికి సంబంధించినటువంటి అనేక రకాల బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఈ అఘోర పాశుపతం అనేది చెప్పుకోదగిన స్థాయిలో మంచి ఫలితాలు ఇస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడాను ఈ అఘోర పాశుపతం చేసి మంచి ఫలితాలు పొందాలని చెప్పని సూచిస్తున్నాను 12 రాష్ట్ర వారికి హెడ్లైన్స్ మేషరాశి సోదరుల నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు వృషభ రాశి మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మిథున రాశి ఊహించిన సంఘటనలు జరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కర్కాట రాశి వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహం లభిస్తుంది సింహరాశి అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కన్యారాశి రుణబాధ నుండి విముక్తి చెందుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు తులారాశి ఆస్తి వివాదాల పరిష్కారమై లబ్ధి పొందుతారు స్వల్ప ధనలాభం సూచిస్తుంది వృశ్చిక రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ధనుసు రాశి బంధువుల ద్వారా విలువైనటువంటి సమాచారం అందుకుంటారు మకర రాశి వివాదాలు దూరంగా ఉంటారు కుంభరాశి జీవిత భాగస్వామ్యంతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి మీనరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను నేను చెప్పినటువంటి సూచనల్ని మీరు పాటించి ఆ భారతి పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖం భవంతు ఓం శాంతి శాంతి శాంతి
Set a table. February 8th, Adivar, Bowler Dirty, Machana Muru Muru Varku, Uttarana Chatram, Vadayam, Yenuti Yerutum Varku, Vajam, Scientu Aidu Yerinji, Yerdu Padaru Sharuku, Zurmurtam, Scientu Nalu Mupera Rundi, Aidu Yeravarku, Sumasamayam, Vadaya Yedigata Mupera Sharundi, Tumidigata Mupera Sharuku, Tirik Scientram, Argata Mupera Sharundi, Yedigata Mupera Sharuku. So, 88 minutes, only balance. Start it. I'll take it back.